గడ్డిపాడు గణేష్ నగర్ దగ్గర మరి చెరువు ఉంది ఇక్కడ. ఆ చెరువు పూడి గురించి కూడా మా జీవో రిలీజ్ అదే 56 ఫైనాన్స్ లో మరి 56 లాక్స్ కేటాయించారు. 15 ఫైనాన్స్ లో ఆ కేటాయించే పరంగానే వర్క్ కూడా చేస్తారు. కానీ ఏంటంటే వర్షాల వల్ల మరి దాని వల్ల ఆగుంది. వర్షం ఇప్పుడు నీళ్లు ఏమో మరి గడ్డిపాడులో ఉన్న ఇల్లు రావడం జరుగుతుంది. అది జరిగినప్పుడు దాన్ని ఏమో క్లియరెన్స్ చేసే విధంగా మరి 2 రోజుల నుంచి వర్క్ కూడా ఇక్కడ చేస్తున్నారు. అక్కడే ఉండి మరి నీళ్లు అటు వైపు పోయేటట్టు స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఏమో ఏ గారు ఇక్కడ ఉండి దగ్గరుండి మరి ఆ నీళ్ళని అటు పోయే విధంగా వాళ్ళు ఇచ్చేశారు, క్లియరెన్స్ చేస్తున్నారు, ఆ నీళ్లు ఇళ్లలో రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాకింగ్ ట్రాక్ కట్టాలని మరి మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ విధంగానే మరి 56 లాక్స్ కేటాయించారు. ఆ పనులు కూడా సాగుతాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా జీవో రిలీజ్ చేస్తే మరి ఉపాధి కింద సమ్మర్లో ఆ పనులు కూడా చేయొచ్చు. ఆ విధంగా ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇక్కడున్న ప్రెసిడెంట్ నూర్ గారు కానీ అందరూ ఇక్కడ ఉండి దగ్గర ఉండి చూస్తున్నారు. ఏ ఇబ్బంది కలగకూడదు ప్రజలకి అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముస్తఫా గారు కానీ ఇక్కడున్న కార్పొరేటర్ కానీ అందరూ దీని గురించి మరి వీళ్ళకి ఏ వర్షం నీళ్ళు వీళ్ళ ఇంట్లో రాకుండా చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి మనం అందరం వాళ్ళకి తోడుకుందాం. మరి అందరూ